वेलकम टू अर्ना किचन दीपावली स्पेशल मन मैसूर पाक अदाव चूद मैसूर पाक की कलाई मंद उ वड़प उ रूम कपल शुगर टू कप शुगर वेक टू कप शुगर वेक पाव कप वाटर वेवाली पाकं पंचदार अंत करी पाकं स्टार्टी पाकं वर के मन इट पकन नूने कलाई पेको आई पोसकोली टू कप्स अभी वेट चेसुकोवाली पाकं चूद्दाम इला अंटे इला तीगरागा रावाली इला वस्ते सरिपोद्दी इन शनग पिंडि वेसुकुंदाम ఒక కప్పు టూ కప్స్ షుగర్ కి ఒక కప్పు శనగ పిండి బాగా కలుపుకోవాలి ఇది సిమ్ లోనే పెట్టుకోవాలి స్టవ్ ఉడుకుతున్నప్పుడు వేడివేడి నూనె ఇలా వేసుకోవాలి ఇలా పొంగాలి ఇలా కొంచెం 2 మినిట్స్ కొట్టాలి 2 మినిట్స్ కొట్టాలి ఇలా వేస్తుంటే ఇలా బబుల్స్ బబుల్స్ రావాలి ఇలా రా అయిపోయింది కలాయి కంటుకోకుండా విడిగా వచ్చేసింది చూడండి ఎంత బబుల్స్ బబుల్స్ వచ్చిందో ఈ టైం లో మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం ప్లేట్ కి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి ఈ మైసూర్ పాక్ దీని మీద వేసేసి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు కొంచెం స్ప్రెడ్ చేసుకోవడం వరకే ఇప్పుడు దీన్ని కొంచెం కట్ చేసుకోవాలి మీకు ఇష్టమైన షేప్ లో ఎట్లైనా కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేప్ లోనే కట్ చేస్తున్నా రెడీ అయిందండి మైసూర్ పాక్ దీపావళి స్పెషల్ ఎంత బాగా వచ్చిందో నేను చెప్పిన కొల్తల ప్రకారం చేసుకోండి చాలా బాగా వస్తది ఒకసారి తుంచి చూద్దాం ఎట్లా వచ్చిందో చూడండి అచ్చం స్వీట్ షాప్ లో వచ్చినట్టు గుల్లగా వచ్చింది ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా కిచెన్ థాంక్యూ